గుంటూరు టీడీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పదో తరగతి ఫలితాలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా టీడీపీ ఆఫీస్లో తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నేతలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు పార్టీ ఆఫీస్లోకి చొరబడి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీస్లోకి అక్రమంగా రావడానికి పోలీసులకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని ఫైర్ అయ్యారు. ఖైదాంశంపై మరిన్ని వివరాలు మా గుంటూరు ప్రతినిధి రవీంద్ర ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవీంద్ర, ఈ అంశానికి సంబంధించిన వివరాలు ఏంటి? తీరును నిరసిస్తూ ఈ రోజు టీడీపీ ఆఫీస్ లో టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. నిరసనలో భాగంగా అయితే సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నారనే సమాచారంతో టీడీపీ జిల్లా కార్యాలయానికి పోలీసులు అయితే భారీగా చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. టీడీపీ కార్యాలయం లోపల ఏదైనా ఏదైతే కాంపౌండ్ లోపల ప్రతిదీ నిరసన తెలియజేసుకున్నారు. గత 3 సంవత్సరాలుగా టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు అన్ని కూడా కాంపౌండ్ లోపలే జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ రోజు దిష్టబొమ్మను దగ్ధం చేస్తున్నారనే ఉద్దేశంతో ఒక్కసారిగా పోలీసులు లోపల కూడా ప్రవేశించి దిష్టబొమ్మను దగ్ధం చేయడానికి లేదు అని చెప్పి ఏదైతే దిష్టబొమ్మ పట్టుకున్న టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తని తీవ్రంగా తోపులాట జరిగి అతని దగ్గర నుంచి దిష్టబొమ్మ లాక్కునే ప్రయత్నాలు అయితే చేశారు. అయితే ప్రధానంగా అక్కడ ఉన్న మహిళా కార్యకర్తలు కానివ్వండి, మహిళా నేతలు కానివ్వండి, టీఎన్ఎస్ఎఫ్ నేతలు అందరూ కూడా వాగ్వాదానికి దిగారు. మా కాంపౌండ్ లో మేము నిరసన తెలుపుకున్నాం, మీరెవరు లోపలికి రావడానికి చెప్పి కొంతసేపు అక్కడ ఉధృత పరిస్థితి నెలకొంది. దీంతో ఏదైతే టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తకి కొద్దిగా సమస్యలు పడిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏమైనా ఇలా నిరసన మా సొంత మా నిరసన తెలియజేయడానికి కూడా లేదు, మా హక్కు లేదు, కానీ మా ఆఫీస్ లో మేము తెలియజేయడానికి కూడా పోలీసులు అడ్డంకులు కలిగిస్తున్నారంటూ కూడా తీవ్రంగా మహిళా నేతలు అయితే తీవ్రంగా వాగ్వాదానికి దిగి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుందని చెప్పవచ్చు. రవీంద్ర. పోలీసుల ధులు, పోలీసుల ధులు అది చాలే.